हाय फ्रेंड्स, वेलकम टू मधु गोविंदम क्रिएशन्स। ईरोजु गुप्पडंत मंचु एपिसोड लो एम जरिगिंदो तेलुसुकुंदाम। పిల్లలు వసుధార దగ్గర ఉన్న బొమ్మను చించేసినందుకు వసుధార చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ బాధను చూడలేక మళ్ళీ ఋషి వసుధార బొమ్మ వేసి ఒక పిల్లగాడితో వసుధారకి ఆ బొమ్మ ఇచ్చేలా చేస్తాడు. ఆ వసుధార ఆ బొమ్మ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎవరు గీశారు సార్ అని ఋషిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఋషి ఏం చెప్పకుండా అలానే ఉంటాడు. అయినా నేను ఎందుకు టెన్షన్ పడాలి సార్? ఇక్కడ ఆ బొమ్మ గీసిన వారు ఎవరో ఈ పిల్లగాడికే ఇచ్చి వెళ్ళారు కదా, అతన్నే అడిగితే సరిపోతుంది కదా అని అనుకుంటాడు. అప్పుడు ఋషి పిల్లగాడు చెప్పేస్తాడేమో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత రెస్టారెంట్ నుండి బయటకు వచ్చి వసుధార ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ బొమ్మ ఎవరు గీసారో కానీ మనసుతో వేశారు, ఈ బొమ్మను చూస్తే నాకు అర్థమవుతుంది అని అనుకుంటాడు. అప్పుడే వసుధార మళ్ళీ ఋషికి ఎదురవుతుంది. అప్పుడు వసుధార చేతిలో ఉన్న బొమ్మ కింద పడిపోతూ ఉంటున్నప్పుడు ఋషి పట్టుకుంటాడు. అది చూసి వసుధార, సార్ ఇది ఈ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం సార్ అని అంటుంది. ఈ బొమ్మ ఎవరు వేశారో కానీ మనసుతో వేశారు సార్, ఆ అజ్ఞాతవాసి ఎవరో కానీ అతని కళ్ళకు మెచ్చుకోవాలి సార్ అని అంటుంది. అప్పుడు ఋషి ఇలా అంటాడు, ఆ బొమ్మ నేనే వేస్తుంటే ఏం చేస్తావు వసుధార అని అంటాడు. అప్పుడు వసుధార ఋషిని అలానే చూస్తూ ఋషిని కౌగిలించుకుంటుంది. కౌగిలించుకున్న తర్వాత ఋషి వసుధారని అలానే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఇలాంటి సీరియల్ యొక్క ఎపిసోడ్లు మీకు ఇంకా కావాలి అనుకుంటే మధు గోవిందం క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.